ఇప్పుడు ఈ క్యాంపింగ్ కార్ట్ ని ప్రొజెక్టర్ స్క్రీన్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలనేది చూపిస్తాను మీకు. వాటర్ కూడా వస్తుంది చూడండి, నక్కలు అయితే మాత్రం చాలా ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళి పొల్లలు కొట్టుకొని వద్దాం. నా దగ్గర ఒక టూల్ కూడా ఉంది, మేబీ బాంబులు కూడా ఉండొచ్చు దీని లోపల. వన్ 30 inches వరకు ఉంటుంది. చూడండి స్పీడ్ ఎంత ఉందో. చికెన్ బార్బిక్యూ, ఫిష్ బార్బిక్యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఇన్ టు మధు శివ వ్లాగ్స్. మన ఛానల్లో వీడియో పెట్టయితే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ 2022 ఫిబ్రవరిలో నేను వెస్ట్ కోస్ట్ సిరీస్ అయితే చేశాను. ఆ తర్వాత అయితే డైరెక్ట్గా షూట్ అయితే ఏం చేయలేదు. ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న ఫుటేజ్ తోటే నేను టూర్ ప్లాన్స్ అయితే చేశాను. బట్ ఆ టూర్ ప్లాన్స్కి అయితే మాత్రం నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్ కంటే కూడా వీటికైతే మాత్రం చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. సో అదేవిధంగా దీనికి కూడా ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, క్యాంపింగ్ అయితే వచ్చాను. ప్రజెంట్ అయితే మా హోమ్ టౌన్లో ఉన్నాను. హోమ్ టౌన్లో కూడా దట్టు బీచ్ దగ్గర, ఇవాళ నైట్ అయితే బీచ్ దగ్గర క్యాంపింగ్ చేయబోతున్నాను. ప్రీవియస్గా క్యాంపింగ్ చేశాను, బట్ అప్పుడు నా దగ్గర అయితే అంత ఎక్విప్మెంట్ అయితే లేదు. బట్ ఈసారి అయితే మాత్రం ఫుల్ అప్డేటెడ్గా వచ్చాను, చాలా ఎక్విప్మెంట్ ఉంది నా దగ్గర. ఫస్ట్ టైం అయితే మాధవి లేకుండా వ్లాగ్ చేస్తున్నాను. ప్రీవియస్గా ఇప్పటి వరకు నేను చేసిన వ్లాగ్స్ అన్నీ నా పక్కన మాధవి ఉంటుంది, బట్ ఈసారి అయితే కుదరలేదు. ఈ వ్లాగ్ అయితే మాత్రం నేను మా కజిన్స్తో చేయబోతున్నాను. సో మేమంతా కలిసి నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము. మిస్ కాకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అన్నట్టు మీకు బీచ్ ఎక్కడుందో చూపించలేదు కదా, బ్యాక్ సైడ్ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సరుకు తోటలు. జస్ట్ దాని బిహైండ్ దట్ బీచ్ ఉంది, నేను ఒకసారి వెళ్ళి చూపిస్తాను కూడా. అక్కడ ఎందుకు క్యాంప్ చేయట్లేదు అంటే అక్కడ కొంచెం క్రౌడ్ ఉంది. దట్టు మన కార్ అయితే ఆ బీచ్ చివరి వరకు అయితే వెళ్ళదు, రోడ్డు మధ్యలోనే ఆగిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనం డేర్ చేసుకుని కార్ కనుక తీసుకువెళ్తే మధ్యలో స్టక్ అయిపోవచ్చు, అప్పుడు మళ్ళీ లేనిపోయిన రిస్క్. అందుకని చెప్పేసి కొంచెం ఐసోలేటెడ్గా ఉండే ప్లేస్ అయితే వెతికాను. మొత్తం మీద నాకు ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది, చూడండి ఎట్లా ఉందో. ఎవరు లేరు చుట్టుపక్కన, మొత్తం ఐసోలేటెడ్గా ఉంది, చాలా బాగుంది. నైట్ అయితే మాత్రం ఇక్కడికి ఎవరు రారనుకుంటున్నాను. ఒకసారి బీచ్ ఎంత దూరం ఉందో కూడా చూపిస్తాను చూడండి. అలాంటి దూరంగా మన కార్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కొంచెం దూరంలో బీచ్ అయితే ఉంది. ఇది కొన్ని బీచ్ కనిపిస్తుంది కదా. సో నైట్ ఇన్ కేసు ఏదైనా అవసరం అయితే బీచ్ లోపలికి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ స్పాట్ అయితే నేను చూస్ చేసుకున్నాను. టైం అయితే అరౌండ్ 6 అయింది, సన్సెట్ అయిపో వస్తుంది. సో మేబీ మాక్సిమం ఇంకొక 45 మినిట్స్ వరకు లైట్ ఉండొచ్చు. లైట్ సేల్ అయ్యేలోపు క్యాంపింగ్ సెటప్ అయితే చేసేయాలి, ఎందుకంటే చీకటి పడిన తర్వాత అన్ని ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి మనకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. టెంట్ ఇన్స్టాల్ చేసేసరికి లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ అయితే ఇమీడియట్గా నేను క్యాంపింగ్ టార్ప్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మొత్తం ఇన్స్టాలేషన్ అయితే అయిపోవాలి లైట్ ఫెయిల్ అయ్యేలోపు. ఆ తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. క్యాంపింగ్ టార్ప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది కూడా డికాథ్లాన్ కొన్నాను. ఇందాక నేను ఇన్స్టాల్ చేసిన టెంట్ కూడా 3% టెంట్, అది కూడా డికాథ్లాన్ కొన్నాను. దాని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో మెయిన్గా మీకు చూపించేది ఏంటంటే క్యాంపింగ్ టార్ప్ని ప్రొజెక్టర్ స్క్రీన్గా ఎట్లా కన్వర్ట్ చేయాలనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను, అది మాత్రం మిస్ కాకుండా చూడండి. గైస్, మీకు బ్యాక్ సైడ్ అయితే క్యాంపింగ్ కార్ప్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ క్యాంపింగ్ కార్ప్ని ప్రొజెక్టర్ స్క్రీన్గా ఎట్లా కన్వర్ట్ చేయాలనేది చూపిస్తాను మీకు. నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగులోనే కాదు ఇండియాలోనే ఇప్పటివరకు ఎవరు నాకు తెలిసి క్యాంపింగ్లో ప్రొజెక్టర్ అయితే ఎవరు యూజ్ చేయలేదు. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, నేను చాలా ఛానల్స్ చెక్ చేశాను. ప్రొఫెషనల్ క్యాంపర్స్ కూడా ఎవరు ప్రొజెక్టర్ అయితే మాత్రం ఇప్పుడు క్యాంపింగ్లో ఇండియాలో అయితే ఎవరు యూజ్ చేయలేదు. నేనైతే మాత్రం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఏ విధంగా యూజ్ చేయాలి, ఏసీ సోర్స్ ఎట్లా వస్తుంది, ప్రొజెక్టర్ స్క్రీన్ ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టార్ప్కి 2 సైడ్స్ ఈ ఎడ్జెస్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుంటే ఇది ఇట్లా డౌన్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం స్క్రీన్ అయితే అటాచ్ చేయొచ్చు. స్క్రీన్ ఎట్లా అటాచ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను.
లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. మాక్సిమం ఇంకొక 15 మినిట్స్లో అయితే సెటప్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే నేను, ఇది ప్రొజెక్టర్ స్క్రీన్ కాదు, ఫోటో స్టూడియోకి అన్ని ఆల్ పర్పస్ అనమాట, దేనికైనా వాడతారు. నేనైతే మాత్రం చీప్లో వచ్చింది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీనికి ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను క్లిప్స్ అయితే యూస్ చేస్తున్నాను. మనం క్లోత్స్కి యూస్ చేస్తాం కదా క్లిప్స్, ఆ క్లిప్స్ సపోర్ట్ చేసుకొని ఈ 4 సైడ్స్ మొత్తం ఇది స్క్రీన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ప్రొజెక్టర్ సెట్ చేస్తాను. బట్ ప్రొజెక్టర్ సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు. కొంచెం లైట్గా లైటింగ్ వస్తుంది. కంప్లీట్గా లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేనైతే ప్రొజెక్టర్ సెట్ చేస్తాను. ఈ లోపు అయితే నా కుకింగ్ సెటప్ మొత్తం ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇక్కడ ఇవ్వండి, స్టవ్ సెటప్ అయిపోయింది, వాటర్ సెటప్ కూడా అయిపోయింది. ఇవ్వండి, వాటర్ కూడా వస్తుంది చూడండి. టైం వచ్చేసరికి 7 అవుతుంది. ఫాగ్ చూడండి ఎలా ఉందో, ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది అన్నిటి మీద. 7కి ఎలా ఉంటే నైట్ 10-11కి ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. బీచ్ పక్కన కదా, మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అయితే సరుకు తోటలే. ఇక్కడైతే మాత్రం నక్కలు అయితే మాత్రం చాలా ఉంటాయి. మేబీ కనిపిస్తే కనుక మీకు చూపిస్తాను. సౌండ్స్ మాత్రం డెఫినెట్గా క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పటికీ 1 or 2 అయితే నాకు వినిపించింది. నైట్ అయిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా వినిపిస్తే ఎప్పుడైతే మాత్రం మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఈ ఐస్ బాక్స్లో అయితే చికెన్ ఉంది, ఫిష్ ఉంది, ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినవి. ఇంటి దగ్గరే మొత్తం క్లీన్ చేసుకొని వచ్చాను. యాక్చువల్గా మేము అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే బీచ్ దగ్గరికి వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుందాం అనుకున్నాం. ఐ మీన్ మేము పట్టడం కాదు, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేద్దాం అనుకున్నాము. బట్ మేము వచ్చేసరికి ఇక్కడ లైట్ ఫెయిల్ అయిపోయింది. బట్ ఆ టైంకి ఇక్కడైతే ఎవరు లేరు. సో సేఫ్ సైడ్గా నేనైతే ముందు జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచి అయితే ఫిష్ తీసుకొచ్చాను, చికెన్ కూడా తెచ్చుకున్నాను. చెడిపోకుండా ఉండడానికి ఐస్ బాక్స్లో తెచ్చుకున్నాను. దీనికి ఐస్ కూడా ఉంది ఇవ్వండి. ఫిష్ అయితే నేను ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చా, చూడండి ఎంత ప్రెస్గా ఉన్నాయో, గడ్డగట్టు ఉన్నాయి. మరీ అంత గడ్డగా లేవు, ఎందుకంటే మరీ గడ్డగా ఉన్నా కానీ మన మ్యారినేషన్ కుదరదు, మసాలా పట్టదు. సో కొంచెం లైట్గా ఐస్ ఉంటే చాలు. ఓకే, కొంచెం మెత్తగా ఉంది చూడండి, ఇట్లా ఇట్లా ఉంటే చాలు. చిల్లీ పౌడరు, పసుపు, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఫిష్ మసాలా, గరం మసాలా, ఆయిల్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంతకు మీకు ఫిష్ ఏం చేయబోతున్నా చెప్పలేదు కదా. ఫిష్ అయితే మనం బార్బిక్యూ చేసుకుందాం. నా దగ్గర గ్రిల్ సెట్ ఉంది, చార్కోల్ కూడా తీసుకొచ్చాను. ముందైతే నేను చికెన్ ఫిష్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తా. ఈ లోపు రైస్ అయితే కుక్ చేసుకుంటాను. వెజ్ బిర్యానీ చేద్దామని అనుకుంటా ఉన్నా. మా వాళ్ళంతా అయితే ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ. ఫిష్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. దీన్ని మనం కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు నేనైతే చికెన్ అయితే మ్యారినేషన్ చేస్తాను. మేబీ ఈ 1 అవర్ అయితే పక్కన పెట్టేస్తాను. ఈలోపు రైస్ అయితే కుక్ చేస్తాను. చికెన్ అయితే ఒక బౌల్లో సరిపోయేటట్లేదు మ్యారినేషన్కి. నేను 2 బౌల్స్ తీసుకుంటున్నాను, దీంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ వేస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఫుల్ బాడ్ కట్ చేపించాను, అందుపాటు లివర్ కూడా ఇచ్చాడు. లివర్ని నేను ఎప్పుడు బార్బిక్యూలో యూస్ చేయలేదు, ట్రై చేస్తాను ఒకసారి ఎలా వస్తుందో. లివర్ అండ్ గిజ్జార్డ్ 2 ఉన్నాయి. బార్బిక్యూ కాబట్టి కొంచెం మసాలా ఎక్కువైనా కానీ ఏం కాదు, బాగానే ఉంటుంది స్పైసీగా ఉన్నా. మరీ చప్పగా ఉంటే బార్బిక్యూ బాగోదు, గుర్తుంచుకోండి. అండ్ 1 more thing, నేను ప్రతి వీడియోలో డిస్క్లైమర్ చెప్తానే ఉంటాను. ఎప్పుడైనా సరే క్యాంపింగ్కి ఐసోలేటెడ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు కానీ, హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, స్క్రాప్ కానీ ఏమన్నా ఉంటే కానీ ఖచ్చితంగా డస్ట్బిన్లో పడేయండి, బయట మాత్రం పడేయద్దు. ఫైనల్ కుకింగ్ ఆయిల్, ఫైనల్గా లెమన్ కర్డ్ యాడ్ చేయాలి. ఫిష్లోకి అయితే లెమన్ కర్డ్ అంత మ్యాండేటరీ అయితే కాదు, చికెన్లోకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. కర్డ్ అయితే మాత్రం మ్యాండేటరీ, లెమన్ మాత్రం మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అనేది మన కుకింగ్ ఛానల్ ఏం కాదు కదా అన్నీ చెప్పడానికి. నేను ఊరికనే చెప్తున్నా చేస్తున్నా కదా అని.
మళ్ళీ కర్డ్, ఈ కర్డ్ కూడా నేను ఐస్ బాక్స్ లో పెట్టి తెచ్చాను, అందుకే ఫ్రెష్ గా ఉంది. అదే మనం బయట పెట్టుకొని తెచ్చుంటే ఈ పాటికి పుల్లగా అయిపోయేది. యాక్చువల్లీ నేను చికెన్ మ్యారినేషన్ ముందే ఇట్లా పెట్టాల్సింది, మర్చిపోయాను హడావిడిలో. సో మ్యారినేషన్ తర్వాత పెడుతున్నా, ఏం కాదు ఇప్పుడు చేసినా ఏం కాదు. ఇట్లా పెడితే ఏంటంటే మసాలా లోపలికి వెళ్తుంది బాగా. ఒకసారి సెటప్ మొత్తం చూడండి, చికెన్ ఫిష్ అయితే మ్యారినేషన్ అయిపోయింది. ఇదిగో తినడానికి అయితే రెడీగా ఉన్నారు మా వాళ్ళు. ఏదో మై లిటిల్ పవర్ స్టార్ వీడు, స్కూల్ నుంచి డైరెక్ట్ గా 8 నుంచి ఇటే వచ్చాడు క్యాంపింగ్ అనగానే. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ బాన్ ఫైర్ వేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు, నేనైతే కట్టెళ్ళేస్తానికి వెళ్తాను బాన్ ఫైర్ కోసం. ఒకసారి నా గెటప్ చూపిస్తా చూడండి, సేమ్ నిప్పురావులో బాలకృష్ణ లాగా ఉన్నా కదా. ఇప్పుడు మనం వెళ్ళి పొల్లలు కొట్టుకొని వద్దాం. నా దగ్గర ఒక టూల్ కూడా ఉంది, దీంతో కొట్టుకొస్తా. కష్టాలు ఇవన్నీ ముళ్ళు చెట్లు, ఇవైతే మనం కట్ చేయలేం కష్టం. ముళ్ళు లేకుండా సరుకు చెట్లు ఉంటాయేమో చూద్దాం. ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్తాను నేను. యా ఇక్కడ చెట్టు ఉంది, ఇది పర్ఫెక్ట్. మనకి ఎండిపోయిన సరుకు చెట్టు ఇది, ఇదే కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇక్కడైతే మనం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే చూసారుగా ఎట్లా ఉందో, చీకటగా మేబీ పాములు కూడా ఉండొచ్చు దీని లోపల. మనం మరీ ధైర్య సాహసాలు చేసి లోపలికి వెళ్ళిపోయే అంత కైపోతే కాదు, చూసుకొని వెళ్దాం చిన్న చిన్నగా. అందుకే నేను హెడ్ లైట్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే మాత్రం మనకి నైట్ టైం క్యాంపింగ్ చాలా బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇక్కడైతే పాములు ఇలాంటివి అయితే ఏం లేవు. ఇట్లాంటివి నా అదే 4-5 సరిపోతాయి అమ్మా, బాగా హార్డ్గా ఉన్నాయి, అంటే పూర్తిగా ఎండలేదు అనుకుంటాయి, కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి. ఎండిపోయినైతే ఇది వచ్చేస్తుంది, కొంచెం గట్టిగా ఉంది. మీకు గుర్తుందో లేదో, ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను బీచ్ క్యాంప్ అయిన ఒక వీడియో చేశాను, 24 అవర్స్ బీచ్ ఛాలెంజ్ అని. దాంట్లో కూడా సేమ్ ఇట్లానే చేశాను క్యాంప్ ఫైర్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలానే ఐకార్డ్స్ ఉంటే ఇంకోటి ఇస్తాను సార్, చూడండి ఆ వీడియో. చూడండి వీటితో అయితే స్టార్ట్ చేస్తా, ఫస్ట్ సగం మండిన తర్వాత మళ్ళీ తీసుకొస్తా కొన్ని. ఇది బ్యూటేన్ గ్యాస్ గన్ను, దీంతో అయితే మాత్రం మనం పచ్చి అయినా కానీ ఫైర్ చేసేయచ్చు. అంతలో రైస్లోకి అయితే నేను వెజ్జీస్ అన్ని కట్ చేస్తాను. పిల్లలు అయితే ఇంకెంతసేపు ఎంతసేపు అంటా ఉన్నారు మా వాళ్ళు. మా ఖుషి అయితే ఇంకా నేను వెయిట్ చేయలేను, ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి గోల్ చేస్తుంది దాటి నుంచి. సో మన కుకింగ్ ఇవన్నీ అయ్యేసరికి నాకు మినిమం 1 అవర్ పడుతుంది. సో ఈ లోపు అయితే నేను ఈ కీరా దోశ కట్ చేసి పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా బాబీక్యూలోకి సైడింగ్ కోసం అని తీసుకున్నా, బట్ వీళ్ళకి తీసేస్తుంది ఇప్పుడు.
ఓ నాకు కూడా ఫుల్ ఆకలిగా ఉంది, చాలాసేపు అయింది తిని. నైస్. ఇంకో బాబీ ఎట్లా నైట్ టైము ఎంత కుక్ చేయటం కొంచెం కష్టమే, ఎందుకంటే అన్ని ఎత్తుకోవాలి ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది, ఎందుకంటే మనకి ప్రాపర్ లైటింగ్ అనేది ఉండదు కాబట్టి అవుట్ సైడ్. అదే ఇండోర్ అయితే ఇంత ప్రాబ్లం ఉండదు. బాబీక్యూకి అయితే చార్కోల్ ఫైర్ చేస్తున్నాను. వెదర్ అయితే బాగా కూల్గా ఉంది, జూ ఉంది, బాగా జూ బాగా పడుతుంది చూడండి. దీని మీద ఎట్లా అంటే ఇట్లా వెట్టిగా ఉంది, సో జనరల్గా అయితే వెలగవు. మామూలుగా మనం ఏదన్నా వుడ్ స్టిక్స్ ఏం పెట్టినా కానీ వెలగవు, ఈ గంతో దాటి ఈజీగా వెలుగుతుంది. పైన పడతాయి. చార్కోల్ ఫైర్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, చూడండి స్పార్క్స్ ఎట్లా వస్తాయో. ఫ్రెష్ కోల్ని ఫైర్ స్టార్ట్ చేసినప్పుడు పైకి ఎట్లా చిందుతాయి, స్పార్క్స్ చాలా వస్తాయి, కేర్ఫుల్గా ఉండండి. స్పెట్స్ పెట్టుకుంటాం చాలా యూస్ఫుల్. చార్కోల్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది, ఇంకా రెడీ టు గ్రిల్. చికెన్ పీస్ అయితే వేస్తున్నా. యా ఫైనల్ లెగ్ పీస్ అయితే దొరికింది, ఖుషి. దీనికోసం వెయిట్ చేస్తాను దాటి నుంచి. గైస్ ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే నేను సెట్ చేసి చూపిస్తాను అన్నా కదా, చూడండి ఫుల్ నైట్ అయింది, ప్రొజెక్టర్ అయితే ఆన్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 130 inches వరకు ఉంటుంది. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చేయిబెట్టి చూపిస్తాను అది ఎంత సైజ్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూడండి స్క్రీన్ ఎంత ఉందో. వేరే వీడియోస్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను నా వీడియోసే ప్లే చేసి చూపిస్తున్నాను. నేను ప్రీవియస్గా నాగార్జునసాగర్లో క్యాంపింగ్ వీడియో చేసే కదా, ఆ క్యాంపింగ్ వీడియోని ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మాత్రం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, నాకు తెలిసి ఎవరు ఇదైతే ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. నాకు తెలిసి మన తెలుగు స్టేట్స్లో అయితే ఇప్పటిదాకా ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అవుట్డోర్లో ఇట్లా ప్రొజెక్టర్ పెట్టుకుని క్యాంపింగ్ చేయడం అనేది, ఫస్ట్ టైం నాకు తెలిసి. మీకు తెలిసి ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. దీని పవర్ సోర్స్ వచ్చేసరికి ఇది వ్యాంట్రో కార్ ఇన్వర్టర్ యూస్ చేస్తున్నాను. దీని అవుట్పుట్ వచ్చేసరికి 200 watt. మీరు ఏ ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారో దాని వాటేజ్ ఎంత ఒకసారి చెక్ చేసుకోండి. నేను యూస్ చేసే ప్రొజెక్టర్ వచ్చేసరికి జాట్కో యువా ప్లస్ ప్రొజెక్టర్, దాని ఎల్ఈడి లైట్ వచ్చేసరికి 100 watt అనమాట. సో అది పెట్టుకుంటాం వల్ల నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అది ఫైర్ స్టిక్ రెండు కలిపి నేను ప్లగ్ చేశాను, చూపిస్తాను మీకు ఒకసారి. ఇవ్వండి ఫైర్ స్టిక్ పెట్టాను. మీకు ఫాగ్ ఎలా ఉందో చూపిస్తా అన్నా కదా, చూడండి చూడండి ఫాగ్ ఎలా ఉందో. అన్నీ తడిచిపోయినాయి, కార్ తడిచిపోయింది, టెంట్ కూడా చూపిస్తా, టెంట్ కూడా మొత్తం తడిచిపోయింది. టెంట్ పైన జ్యూ చూడండి ఎలా ఉందో. ఫాగ్ అయితే భయంకరంగా ఉంది. సో నేనైతే ఎక్కువసేపు అయితే ఉండను, ఒక 1 or 2 hours అట్లా ఉండి మొత్తం ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతాను. ఇదిగోండి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, వెజ్ బిర్యానీ చేసుకున్నాము, చికెన్ బార్బిక్యూ, ఫిష్ బార్బిక్యూ. ఫుడ్ అయితే చాలా బాగా వచ్చింది. ఫాగ్ అయితే ఫుల్గా ఉంది, డ్రెస్సెస్ కూడా అన్నీ బెట్టగా అయిపోయినాయి, నేను తీసుకొచ్చిన క్యాంపింగ్ ఎక్విప్మెంట్ మొత్తం బెట్టగా అయిపోయినాయి. ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది రేపు నాకు. సో నేనైతే మొత్తం ప్యాకప్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.